ఐమ్ డాక్టర్ రామాన్జీ పీడియాట్రిషియన్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ డాక్టర్ ఇన్ అమరా హాస్పిటల్ టుడే వీ విల్ డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ పీడియాట్రిక్ ఒబేసిటీ ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో పీడియాట్రిక్ ఒబేసిటీ కేసెస్ బాగా ఎక్కువ అవుతున్నాయి ఎందుకు ఏ కారణం ఏముంటుంది పీడియాట్రిక్ ఒబేసిటీస్కి ఒబేసిటీ వస్తే ఏం చేయాలి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం మోస్ట్లీ పీడియాట్రిక్ ఒబేసిటీ ఎక్కువగా అవ్వడానికి రీజన్ కారణాలు ఏమున్నాయంటే ఈ కాలంలో ఫర్ ద ఫాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఒబేసిటీ కేసెస్ బాగా పెరిగిపోయినాయి బాగా ఎక్కువైనాయి ఎందుకు రీజన్ అంటే లెస్ ఫిజికల్ యాక్టివిటీ ఓవర్ ఈటింగ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ హై కంటెంట్ టేకింగ్ ఆఫ్ షుగర్ ఫుడ్స్ దాంతోపాటుగా స్క్రీన్ టైం ఈ మధ్య కాలంలో స్క్రీన్ టైం బాగా ఎక్కువైపోయింది పిల్లలకి యాక్చువల్లీ ఎవ్రీ టైం స్క్రీన్ టైం చూసేసేసి ఏం తింటున్నారు ఎలా తింటున్నారు ఏంటి అని ఏమి ఏం అసలు ప్రికాషన్ ఏం లేకుండా ఓవర్ ఈటింగ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అలాంగ్ విత్ ఓవర్ స్క్రీన్ టైం అనేది మోస్ట్లీ కారణమవుతుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా పీడియాట్రిక్ కేసెస్ ఒబేసిటీ కేసెస్లు ఎక్కువ అవడానికి ఒబేసిటీ అంటే ఏంటి అంటే మామూలుగా బిఎంఐ నార్మల్గా బిలో ట్వంటీ ఫైవ్ కంటే బిలో ఉండాలి బిఎంఐ అనేది బట్ ఒబేసిటీ అని ఎప్పుడు అంటారంటే ఓవర్ వెయిట్ మోర్ దెన్ బిఎంఐ ట్వంటీ ఫైవ్ ఉంటే ఓవర్ వెయిట్ అంటారు మోర్ దానికంటే ఇంకా ఎక్కువ థర్టీ అలా వస్తే ఒబేసిటీ అంటారు ఒబేసిటీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే పీడియాట్రిక్ ఒబేసిటీ వల్ల మెయిన్గా హైపర్ టెన్షన్ డయాబెటీసు ఆస్తమా ఈ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది నియర్ ఫ్యూచర్లో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి బాగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలా రాకుండా పీడియాట్రిక్ ఒబేసిటీ రాకుండా ఏం చేయాలి అంటే మెయిన్గా డైటరీ కంట్రోల్ అనేది ఉండాలి మనం తీసుకునే డైట్లో ఎక్కువ పర్సంటేజు ఫిఫ్టీ పర్సెంట్ వెజిటేబుల్స్ ఉండాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్స్ ఉండాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది సో హెల్దీ ఈటింగ్ లైఫ్ స్టైల్ అనేది అందరూ అలవాటు చేసుకోవాలి దాంట్లో ఎక్కువగా ఫ్రూట్సు వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవి ఎక్కువ క్వాంటిటీలో తీ తీసుకోవాల్సి ఉంటుంది లైక్ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అనేది పిల్లలకి చాలా తక్కువ పెట్టాలి జంక్ ఫుడ్ లైక్ లేసు కుర్కురేసు బిస్కెట్సు పిజ్జాసు బర్గర్సు పానీపూరీస్ గోబీస్ ఇట్లాంటివి చాలా వరకు రిడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి రెడ్యూస్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చే అలవాటు చేసుకోవాలి దాంతోపాటుగా ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఈ కాలం పిల్లల్లో చాలా తక్కువ అయిపోయింది అందరూ ఫోన్లో మొబైల్స్లో గేమ్స్ ఆడడం తప్పితే బయటకు వెళ్ళేసేసి ఫిజికల్ యాక్టివిటీ చేసేది చాలా తక్కువ సో ఎవ్రీ పేరెంట్ ఆ పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీని కంపల్సరీ ఇంప్రూవ్ చేయాలి ఎవ్రీడే ఏదో ఒక గేమ్ యాక్టివిటీలో వాళ్ళని జాయిన్ చేయించాల్సి ఉంటుంది ఏదో ఒక గేమ్ యాక్టివిటీ జాయిన్ చేయిస్తే ఫిజికల్ యాక్టివిటీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయితే ఒబేసిటీని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు అందులో పాటు బయట పిల్లల్ని ఎవ్రీ టైం స్కూల్ అయిపోతుంది ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇంట్లో ఉంటారు స్క్రీన్ టైం చూసుకుంటూనే ఉంటారు బయటికి పంపించేదే చాలా తక్కువ అయిపోయింది పిల్లల్ని అలా కాకుండా అందరు పిల్లలతో కలిసేటట్లు చేయాల్సి ఉంటుంది మన పిల్లల్ని ఆబ్వియస్లీ బయటికి అందరితో కలవాలి ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఏదో ఒక గేమ్ కంపల్సరీ ఏదో ఒక గేమ్లో ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళని డైలీ వన్ అవర్ పాటు ఏదో ఒక వాకింగ్ వాకింగ్ చేయించడము రన్నింగ్ చేయించడము సైక్లింగ్ చేయించడము గేమ్ ప్లే చేయించడము అలా చేయాల్సి ఉంటుంది అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం ఇవి మెయిన్గా మనం పీడియాట్రిక్ ఒబేసిటీ తగ్గించుకోవాలి అనుకుంటే హెల్దీ లైఫ్ స్టైలు ఇంక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ స్క్రీన్ టైమ్ని బాగా తగ్గించుకోవాల్సి ఉంటుంది ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది